మీ ఫైవ్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పంచదార్ల ఈ రోజు అయ్యప్ప భక్తులతో కళకళలాడింది. పంచదార్ల అని పిలువబడే ఈ దారపాలెంలోని శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజు తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప మాలలు ధరించారు. ఈ రోజు అయ్యప్పకు ప్రీతిపాత్రమైన బుధవారం కావడం, అంతేకాకుండా తిథి ముహూర్తాలు మంచివిగా భక్తులు భావించడంతో వందల సంఖ్యలో భక్తులు మాలలు ధరించేందుకు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజాము 2 గంటల నుండి యలమంచిలి, రాంబిల్లి మండలాలతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు సైతం మాలధారణలకు పంచదార్ల ఆలయానికి చేరుకున్నారు. అయ్యప్ప మాలధారణకు వచ్చిన భక్తులంతా మొదట ఆలయం వద్ద గల పుణ్యదారుల వద్ద స్నానమాచరించి అయ్యప్ప దీక్షా వస్త్రాలు ధరించి ఆలయానికి చేరుకోగా ఆలయంలోని అర్చక స్వాములు మాలధారణలు గావించారు. ఈ పంచదార్ల ఆలయం పురాతన ఆలయం కావడంతో పాటు పుణ్యదారులుగా పిలువబడే 5 దారులు నిత్యము ప్రవహిస్తూ ఉండడంతో ఈ క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా విజయదశమి నుండి కార్తీక మాసం పూర్తయ్యే వరకు ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే నిత్యము భక్తులు వచ్చేందుకు దేవాదాయ శాఖ వారు ఆలయంలోనూ ఆలయం బయట తగిన వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, అలా చేస్తే సంవత్సరం పొడుగునా ఆలయం మరింత కళకళలాడుతుందనే అభిప్రాయాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ 5 లోకల్ న్యూస్ ఛానల్.